వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. ఇవాళ ఇల్లు లేని వారికి స్థలం కేటాయించి ఇంతకాలం నిస్సహాయులుగా ఉన్న వారికి అండగా నిలిచి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, ఇదంతా జగన్ ప్రభుత్వం కారణంగానే సాధ్యమవుతుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. సింగుపురం పంచాయతీకి చెందిన 40 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసి సంబంధిత వర్గాలకు శుభాకాంక్షలు చెప్పారు. ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించి జగనన్న కాలనీలను పూర్తి చేసి ఇస్తున్నామని తెలిపారు. వీటికి అర్హులైన వారంతా పట్టాలు అందుకోవాలని, అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్లకు పేదల ఇంటి కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, ఈ విషయాన్ని లబ్దిదారులంతా గుర్తుపెట్టుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా యజ్ఞంలా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల కార్యక్రమానికి ఎక్కువ నిధులు కేటాయించి వాటి పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని, ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రైవేటు భూమిని కొనుగోలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. నీటి లభ్యత వినియోగంపై ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన అవగాహనని కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుందని అన్నారు. నేపథ్యంలో రాష్ట్రంలో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన సీఎం జగన్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగా పొందూరు మండలం ధర్మపురం గ్రామంలో సుమారు 1.5 కోట్ల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి శంకుస్థాపన మరియు పిల్లల వలస గ్రామంలో సుమారు 71 లక్షల వ్యయంతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి శంకుస్థాపనలు చేశారని అన్నారు. స్వచ్ఛమైన గాలి ఎంత ముఖ్యమో స్వచ్ఛమైన నీరు అంతే అవసరమని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గడపకు జలజీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి నాగేశ్వరరావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు కొంచాడు రమణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్ తదితరులు పాల్గొన్నారు. నగరపాలెం గ్రామ సచివాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సందర్శించిన జెడ్పీటీసీ టంపల సీతారాం. రణస్థలం మండలం నగరపాలెం గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రణస్థల ఎంపీపీ ప్రతినిధి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిన్నింటి సాయికుమార్, జెడ్పీటీసీ టొంపల సీతారాం హాజరై జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పిన్నింటి సాయికుమార్ మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని అన్నారు. ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం వైద్యులకు వైద్య సిబ్బందికి పలు సూచనలు తెలిపారు. కార్యక్రమంలో మండల ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి, మండల ఏఓ ధనుంజయరావు, డాక్టర్లు సుమన్, కృష్ణ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో పగటిపూట పిల్లల సంరక్షణ స్థలాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో పగటిపూట పిల్లల సంరక్షణ స్థలాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా కేంద్రంలోని ఇతర న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఉద్యోగినులు మరియు కోర్టుకు వచ్చే కక్షిదారులు, గృహిణులు తమ చిన్నపిల్లలను ఈ స్థలంలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థలం రూపకల్పనలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కేవీ రమణ మరియు సీడీపీఓ రణస్థలం ఝాన్సీబాయ్, రణస్థలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు సహకారం అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, భాస్కర్ రావు, ఫణికుమార్, కార్యదర్శి జిల్లా న్యాయసేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి అనురాధ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురుషోత్తంపురం జాతీయ రహదారి వద్ద మోటార్ వెహికల్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనధికారికంగా రవాణా చేస్తున్న వస్తువులను గుర్తించి ఆ సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ వివరాలను అందించారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు బుధవారం 7.5 గంటల నుంచి
గురువారం ఉదయం వరకు తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో సుమారు 130,000 రూపాయల అనధికారిక వసూళ్లను గుర్తించామని తెలిపారు. దాడులపై నివేదికను ప్రతిపాదిస్తూ ఉన్నతాధికారులకు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు రమణ, హరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలో పెద్దపుల్లి సంచరిస్తున్న కారణంగా ఎవరూ బయటికి రావద్దు అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల పరిధిలో పెద్దపుల్లి సంచరిస్తున్న విషయం తెలిసిందే. సాయంకాలం 5:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సోంపేట మండలం ఇసుకలపాలెం గ్రామానికి వెళ్లే రహదారిపై హెచ్చరిక బోర్డులు పెట్టారు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఎర్రన్న జవాన్ మిత్ర కార్యక్రమాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఎర్రన్న జవాన్ మిత్ర అనే ప్రోగ్రాం ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నిమ్మాడ గ్రామంలో నిర్వహించారు. మొదటి ఫేజ్ లో జిల్లాలోని ఫిజికల్ క్యాజువాలిటీ విడోస్ 20 మందికి తన వంతుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఇలాంటివి 2-3 కార్యక్రమాలు మాజీ సైనికులకు మరియు వారి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా త్వరలో చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులకు వారి కుటుంబాలకు భరోసా కల్పించడానికే ఈ కార్యక్రమం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ చైర్మన్, వెటరన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, హానరీ ప్రెసిడెంట్ బి సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ, జాయింట్ సెక్రటరీ పి మురళీధర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరనారీమణులకు, వీరమాతలకు మరియు సైనిక వితంతువులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను సైతం మీ వెల్ఫేర్ గురించి పాటు పడతానని జిల్లా ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను మందసలో జెండా ఊపి ప్రారంభించిన అఖిల భారత నాయకులు విజయ కృష్ణన్. వినాశకర బీజేపీ విషకౌగిలి నుంచి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బయటకు రావాలని సిపిఎం అఖిల భారత నాయకులు విజయ కృష్ణన్ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను మందసలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా వీరగుండమ్మ స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మందసలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో విజయ కృష్ణన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్ వంటి విభజన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రాష్ట ప్రజల్ని నిలువునా మోసం చేసిన బీజేపీ అంతటితో ఆగకుండా మన రాష్ట పారిశ్రామికాభివృద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును అమ్మడానికి తయారైందని, బీజేపీ పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలతో అన్నదమ్ముల్లా సమైక్యంగా మెలగవలసిన ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తుందని చెప్పారు. కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను తెచ్చిందని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతూ ప్రజల ఆస్తుల్ని అంబానీ, అదానీలకు తేరగా దోచిపెడుతుందని, అదానీ కన్నంలో దొంగలాగా దొరికిపోయినా వెనకేసుకొస్తుందని అన్నారు. అర్ధాకలితో బతుకుతున్న వారు ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ మంది మన దేశంలోనే ఉన్నారంటే అది మోడీ పాలన పుణ్యమేనని విమర్శించారు. సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, మంతిని సీతారాం, బి తులసీదాస్ మాట్లాడుతూ జీడికి రాష్ట ప్రభుత్వం ఎందుకు మద్దతు ధర ప్రకటించట్లేదని ప్రశ్నించారు. జీడికి మద్దతు ధర విషయంలో టీడీపీ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నం, గంగవరం మేజర్ పోర్టులతో పాటు మూలపేట పోర్టు రాష్ట ప్రజల సంపదను ఒక్కొక్కటిగా అదానికి నైవేద్యంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ద్రోహం చేసి విభజన హామీలకు ఎసరు పెట్టిన కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే ధైర్యం లేదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రులు నామమాత్రంగా తయారవడంతో కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి సామాన్యులు బలైపోతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పోర్టుల్ని అదానీ పరం చేసినా, విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచినా, ఉద్యోగుల పెన్షన్ కి ఎసరు పెట్టినా చంద్రబాబు నోరు విప్పట్లేదని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ప్రత్యేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తుందని వారన్నారు. నర్సన్నపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. నర్సన్నపేట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్పీతో పాటు ట్రైనింగ్ లో ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముందుగా ఎస్పీ స్టేషన్లోని రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించి గత నెలలో నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు. శిక్షణలో ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ నర్సన్నపేట సిఐ పోలీస్ స్టేషన్ లో రికార్డుల నిర్వహణ, బోర్డర్ పోలీస్ స్టేషన్లు కేసులు తరహా నమోదు కేసులు వివరాలను నర్సన్నపేట సిఐ క్లుప్తంగా తెలిపారు. సహాయ కలెక్టర్ పై వివరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
నర్సనపేట మండలం కోమార్తి గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. నర్సనపేట మండలం కోమార్తి గ్రామ సచివాలయం పరిధి దేవాది కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో నర్సనపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.